ఆరోగ్యకరమైన ఆహార పంటలు పండించుకుందామని విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గొలగాని హరివెంకట కుమారి పిలుపునిచ్చారు. బుధవారం 6వ 13వ వార్డులో ఎవరింటి దగ్గర వారు పంటలు పండించుకునేందుకు గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ సేకరించిన గూటూరు మిర్చి, రాజమండ్రి వంకాయ, శ్రీకాకుళం జిల్లా బత్తిలి, వంజంగి, తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ప్రాంతానికి చెందిన టమాటా, గుత్తివంగ, బల్లారి ఉల్లిపాయ నారు, 3 రకాల బంతినారు, 20 రకాల ఆకుకూరలు, కూరగాయల విత్తనాలు ఆమె పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యూసీడీ ప్రతినిధి ప్రసాద్, సీఓలు, ఆర్పీలు, జీవీఎంసీ, ఎస్ఆర్యు ప్రతినిధులు రవి, దివ్య, వివేక్, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎంజీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం, వాలంటీర్లు రాజేశ్వరి, రవితేజ, అధిక సంఖ్యలో స్వయం శక్తి సంఘాల మహిళలు పాల్గొన్నారు. అంటే అందులో 5 రకాలు మనం చేస్తున్నాము. అందులో ఎకో క్లీన్, ఎకో గ్రీన్, ఎకో బ్లూ, ఎకో జీరో ప్లాస్టిక్, ఎకో జీరో పొల్యూషన్. ఎకో క్లీన్ అంటే మనము మన ఇంటి దగ్గర మన చుట్టూ పరిసరాలు నీట్గా ఉంచుకోవాలి. ఆ నీట్గా ఉంచుకుంటే మనకి ఎటువంటి జబ్బులు కానీ ఇవేవి రావు. అలాగే ఎకో గ్రీన్, అలాగే ఎకో గ్రీన్ అంటే ఇప్పుడు ఏదైతే మిద్ది తోటలు పెంపకము, పెద్ద పెద్ద మొక్కలన్నీ కూడా ఎక్కువగా మన ఇంటి చుట్టుపక్కల మన ఇంటి పైన పెట్టుకుని ఈ పర్యావరణాన్ని కాపాడడం కోసం మొక్కలు పెంచే కార్యక్రమం. అలాగే ఎకో బ్లూ అంటే బీచ్ క్లీనింగ్, బీచ్ పరిసరాలు బాగుండడం. ఎకో జీరో ప్లాస్టిక్ అంటే ఈ ప్లాస్టిక్ను పూర్తిగా మనం వాడకపోవడం మంచిది. దానివల్ల ఎంతోమంది మనకి ప్రాణహాని కూడా ఉంది ప్లాస్టిక్ వల్ల. అలాంటిది నిర్మూలించాలని ఒకటి కాన్సెప్ట్. అలాగే జీరో పొల్యూషన్, ఈ పొల్యూషన్ వల్ల వెహికల్స్ వల్ల వచ్చే పొల్యూషన్ వల్ల కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. దాన్ని కంట్రోల్ చేయాలని 5 కాన్సెప్ట్స్ తీసుకున్నాము. సో వాటిని మేయర్ గారి, మేయర్ మేడం గారు, కార్పొరేటర్ మేడం గారి చేతుల మీదుగా మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి ఇవ్వడానికి కూడా జరుగుతుంది. అలాగే కొన్ని పాయింట్స్గా కూడా మేము చెప్పేది ఏంటంటే, ఒక మిద్దె తోట పెంపకం ఒక ఆహారానికి సంబంధించింది, ఇది మన హాబీయే కాకుండా మనకి వాతావరణంలో మార్పుల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. సో వాతావరణంలో మార్పులు, క్లైమేట్ చేంజ్ మిటిగేషన్కి కూడా మనం ప్లాంటేషన్ యాక్టివిటీ ఒకటి ఉపయోగపడుతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే, మన నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అని చెప్పి ఉంది. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్లో కూడా అంటే ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ చేయడం వాటిల్లో కూడా మనకి ప్లాంటేషన్ అనేది ఉపయోగపడతాయి. సో అలాగే ఇవన్నిటిలో పాటుగా ఎకో వైజాగ్లో పాటుగా మిద్దె తోటల పెంపకం ఎలా చేయాలి అనేది చాలా చక్కగా చెప్పారు. అదంతా కూడా మీరు అవలంబిస్తే మీరు డైలీ మీరు కూరగాయలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. మీ ఇంట్లో పండిన కూరగాయలనే మీరు వండుకోవడం వల్ల మీరు మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇది మన పాలకూర, ఇది మన అప్పుడుగా ఉంటాయి కదా మరబట్టి, ఇది పొట్లకాయ అండి. ఇది గింజే మనకి 20 రూపాయలు పడుతుంది. ఇవి మనకి గోచుకో, ఇది చిట్లాడ బేరండి. 7 ఆకులు వచ్చేటప్పటికే కాయేస్తారు. అది మన కాకరకాయ, అది కణుచుకుంటుంది.